ప్రకాశం జిల్లా ఖమ్మంలో మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి జయంతిని నిర్వహించారు. పలువురు వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కందుల నాగార్జునరెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకట్రాంబాబు మాట్లాడుతూ సీఎం జగన్ అభివృద్ధికి చిరునామాగా మారారని, వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని, రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అడుగులు వేశారని అన్నారు. అనంతరం ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. అంతేకాకుండా ఇంకా చాలా పథకాలు ప్రజలకు చేరవలసి ఉంది అని, రాజధాని గ్రేటర్ రాయలసీమలో పెట్టి ఉంటే బాగుండేదని, ప్రస్తుతం 3 రాజధానులు ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదన్నారు. దీంతో ఏకీభవించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని, సీఎం జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారని గంగుల ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో కొద్దిసేపు స్టేజ్ పైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రక్కన ఉన్న మిగతా నాయకులు సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు గంగుల ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. రాయలసీమ రత్నం స్వర్గీయ శ్రీ కందుల ఓబులి హెడ్వర్క్స్ లో ఏ రీతిగా ఒక ఈ ప్రభుత్వం వచ్చే ఒక సంవత్సరం 6 నెలల ముందు వరకు కూడా ఏ ప్రాతిపదికన హెడ్వర్క్స్ కి పొలం వాగు దగ్గరికి ఈ కావాల్సినటువంటి మెటీరియల్, ఎందుకంటే గత ప్రభుత్వాలు గత రోజుల కన్నా కూడా ఎప్పుడు లేని విధంగా ప్రకృతి సహకరించి బ్రహ్మాండమైనటువంటి విపరీతమైనటువంటి వర్షాలు పడినందువల్ల 1కి 4 సార్లు 1కి 10 సార్లు కృష్ణా జలాలు సముద్రంలోకి వదిలేటువంటి రోజులు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో హెడ్వర్క్స్ పూర్తిగా లేదు. ఇప్పుడు ఈ నెల మార్చి లోపల మా భూముల ద్వారా నీళ్లు పోతూ కిందికి, మా భూములు తడపకుండా కిందికి నీళ్లు తీసుకుపోవడం అన్యాయం అని చెప్పేసి ఈ రెండింటి మీద పోరాటం చేసి మా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో సహకారంతో 25,000 ఎకరాలకు అమ్మతో అంటే మేము అప్ప అంటాం, కొండ కింద వాళ్ళము మేము అప్ప అంటాం అంటే తాత అమ్మిస్తారు అన్నారేమో, కానీ అబ్బా అజయ్ అంటారు రాగా పెద్ద ఎన్నో కందులోపులు ఎదిగారు. అబ్బ మా మేము మా పిలుపులో కింద అంటే కొండ కింద వాళ్ళం మేము, మీరు తూర్పు రాటోళ్ళు అంటారు. సో పేదలు ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ సేవాభావంతో పెద్ద పేరు పెట్టి ఈరోజు హాస్పిటల్ పెట్టి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక మన బిడ్డ చిరంజీవి గౌతమ్ నాగిరెడ్డి గారు పెట్టి వాస్తవంలో ఈరోజు నేను వచ్చే కార్యక్రమం లేదు. నాకు చాలా వేరే విషయం, ఇంకా నేను కార్యక్రమం పెట్టుకుంటే లేదు నువ్వు వచ్చి తీరాలని చెప్పి నాకు చెప్పినప్పుడు నాకు తప్పనిసరిగా నేను ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ విధంగా ఈ వచ్చే అవకాశం ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇంతమంది అభిమానుల ముందు వచ్చే అవకాశం నాకు కల్పించినందుకు నేను ఇప్పుడు అటువంటి నికృష్టమైనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో చూసి చలించిపోయి ఆ రోజు చెప్పాను ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది, మనం పోరాడదామని చెప్పిన ఆ రోజుకి అప్పటికే నేను స్ఫూర్తి చెంది నాగార్జున ఆ రోజు చెప్పడము, తర్వాత కొంతమంది పెద్దలతో కూడా ఆ రోజు ఆ విధంగా నడిచి ఎన్నో పోరాటాలు చేసి ఆ రోజు దీనికి ఒక నాంది పలికించేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చామని మళ్ళీ చేస్తాము. దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 92లో అప్పుడు పివి నరసింహారావు గారికి నేను అప్పుడు సీట్ ఇచ్చి నంద్యాలకు మళ్ళీ ఇన్వైట్ చేశాము. ఎందుకంటే నాయకత్వం ఎప్పుడు కూడా మేము మా బిడ్డ ఒకరించే, అందుకోసమే నేను చెప్తున్నా మా
సదాకాలం చిరకాలం జీవించే ఉన్నారు నాగార్జున రెడ్డి గారు. ఆయన చనిపోయి 15 సంవత్సరాలైనా కూడా ఈ రోజు కార్యక్రమం చేద్దామని నాగార్జున రెడ్డి గారి శిష్యులు అభిమానులు ఖమ్మం నియోజకవర్గం నుంచి ఖమ్మం పాతికమ్మం నియోజకవర్గం నుంచి కోరిన వెంటనే ఎక్కడ చేద్దాము ఎవ్రీ 10 సంవత్సరం అన్నా కానీ లేదండి దాన్ని ఇబ్బంది పడతారు ప్రజల్ని పైకి తీసుకురావడం ట్రాఫిక్ అనే సమస్య అవుతుందంటే ఒకసారి డిసైడ్ చేసుకుంటాం వెనక్కి పోలేకపోయాము. అలాగే మాజీ మంత్రివర్యులు ఇలాగే ఇతర శాసనసభ్యులు వారు మన ప్రాంతం ఇంతకుముందు కర్నూలు జిల్లా నుంచి విడిపోయింది ఎంతో కష్టపడి జీవనం సాగిస్తున్న ప్రాంతం వర్షాలు పడితే కానీ పంటలు పండవు పంటలు పండితే కానీ మన కడుపులు నిండవు అటువంటి పరిస్థితులలో తినుటకు తిండి లేక తాగుటకు నీరు అనే ఫ్యాక్చరిస్ట్ అంటున్నానండి ఒక ఒక నిరుపేద రైతు రాసిన కవిత్వం ఈ సందర్భంగా గుర్తుకొస్తుంది. అటువంటిది మన ప్రాంతం సస్యశ్యామలం అయితే ఈ ప్రాంతం బాగుపడాలని ఈ ప్రాంతం బాగుంటే చూడాలని